ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ వ్యాధులను గుర్తించే పరికరాలను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని బీసీ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ వ్యాధులను గుర్తించే పరికరాలను పేదలకు అందుబాటులోకి తేవాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శేకుబైన సుబ్రహ్మణ్యం ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సమర్పించిన వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. గుండె జబ్బులను గుర్తించే 2D ఎకో పరికరం ఆసుపత్రికి చేర్చుకుని నెలలు గడుస్తున్న విలువైన ఈ పరికరం వినియోగంలోకి తేకపోవడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. అలాగే మరమ్మత్తులకు గురైన సిటీ స్కాన్ అందుబాటులోకి రాకపోవడం వలన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించే లక్ష్యం కలిగిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రెండు పరికరాలు పేద వర్గాలకు అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగింది. విషయం ఏంటంటే 2D ఎకో మిషన్ అది గుండె సంబంధించింది. ఆ గుండె ఎలా ఉందనేది స్క్రీన్ మీద కనబడతా ఉంటుంది. అది 30 లక్షల పైన ఖరీదైన మిషన్. గత 2 సంవత్సరాల పై నుంచి అది వచ్చి ఆ మిషన్నే పొడవకుండా జాగ్రత్తగా డీఫ్రిజ్లో పెట్టారు. దాన్ని ఓపెన్ చేయించి టెక్నీషియన్ వెళ్ళాను. మేడం గారు కూడా నేను చూస్తాను చెప్పారు. టెక్నీషియన్ కూడా దానికి అపాయింట్మెంట్ చేస్తే అది హాస్పిటల్కి వచ్చేది పేద మధ్యతరగతి కాబట్టి వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. బయట అయితే 1500 2000 తీసుకుంటారు. ఆ మిషన్ మీద చెక్ చేసినందుకు గుండె ఎలా ఉందనేది పనిచేసినందుకు. అదే ఇంకో విషయం కూడా సిటీ స్కాన్ కూడా పనిచేయట్లేదు మేడం గారు అంటే సిటీ స్కాన్ ఖండం అయిపోయింది. ఎంపీ గారు ఏదో చేస్తున్నారు అని చెప్పారు మేడం గారు. అదేంటంటే 108 ప్రభుత్వ ఆసుపత్రుల్లో విజయవాడ కానీ గుంటూరు కానీ రెఫర్ పంపిస్తే ఉన్న ఒకటే అంబులెన్స్ ఉంది, అది తీసుకెళ్తుంది. ఈలోపు లేట్ అయితే ఇంకో అంబులెన్స్ 108కి మనం కాజీవాడలో ఉన్నటువంటి డాక్టర్ గారికి కానీ స్టాఫ్కి కానీ చెప్తే వాళ్ళు ఫోన్ చేసి అప్పుడు 108 వస్తుంది ఇక్కడికి. 108 వచ్చి ప్రైవేట్ అంబులెన్స్తో పని లేకుండా 108 ఎక్కించుకెళ్ళేది సౌకర్యం కూడా కల్పించారు. అలాగే ఈ మూడు విషయాల మీద సూపరింటెండెంట్ గారు తెలియజేశాం. వాళ్ళు తొందరలో అమల్లో పెడుతున్నానని తెలియజేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హలో, ఏం లేదండి, మేము సూపరింటెండెంట్ గారిని కలిసాం. గుండెకు సంబంధించింది మిషన్ పక్కన పెట్టారు, దాన్ని ఓపెన్ చేయడానికి సూపరింటెండెంట్ గారిని కలిసి విషయం అంతా చెప్పాం. ఆమె ఓపెన్ చేసి మేము లైన్లో పెడతామని చెప్పింది. విశాఖపట్నం టౌన్ ప్రెసిడెంట్ శేఖుబైన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ గారిని కలిసి ఈకో 2D మిషన్ గురించి నేను సిటీ స్కాన్ మిషన్ సరిగ్గా పనిచేయట్లేదని, సిటీ స్కాన్ మిషన్ పనిచేసి 2 సంవత్సరాలు అయిపోతుంది, దాన్ని రిపేర్ చేయించుతారని అడిగాము. అయితే అది పూర్తిగా పాడైంది, కొత్త మిషన్ కోసం పెట్టామని చెప్పి చెప్పారు మేడం గారు. ఆ 2 మిషన్లు త్వరగా అందుబాటులో తీసుకురావాలని కోరడం జరిగింది. అలాగే మహాప్రస్థానం వ్యాన్ గురించి కూడా మేము ఇంతకుముందు సూపరింటెండెంట్ గారిని కలిసాము. అయితే ఆ విషయం గురించి ఎవరో ఏం స్పందించినట్టు అనిపించక మళ్ళీ ఆ విషయం గురించి మేడం అడిగితే ఒక వ్యాన్ ఉంది కదా, ఇంకో వ్యాన్ త్వరలో పంపిస్తాము, వ్యాన్ రిపేర్ ఉంది, త్వరలో చేసి ఇస్తామని కూడా చెప్పారంట పైనుంచి అడ్రస్. కాబట్టి దాన్ని కూడా త్వరగా అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాము, దాని గురించి మేడం కోరాము. పెడన మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. పెడన పట్టణంలోని బ్రహ్మపురం వైసీపీ కార్యాలయం నందు నియోజకవర్గంలోని 88 పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులతో ఎమ్మెల్యే జోగి రమేష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కార్యాలయం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా ఉంటారని, సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకం తమకుందన్నారు. ఒకప్పుడు వైసీపీకి ఓటు వేయలేదు అని బాధపడిన వారు ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని ఉత్సాహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మీకు పంపించే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు, మీకు మీ గ్రామంలో మేము కడుతున్న సచివాలయం, మీ గ్రామంలో మేము కడుతున్న రైతు భరోసా కేంద్రం, మీ గ్రామంలో మేము కడుతున్న వెల్నెస్ సెంటర్, మీ గ్రామంలో మేము కడుతున్న రైతు విక్రయ కేంద్రాలు అంటే మార్కెటింగ్ తరపు నుంచి, రేపు ఇవ్వబోయే రోడ్లు, రేపు ఇవ్వబోయే మంచినీళ్ళ కుళాయిలు, ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే కార్యక్రమం. కోవిడ్ టైం కాబట్టి ప్రపంచం మొత్తం కూడా తలదిన్న, భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఇబ్బందులు పడ్డ, మనం మాత్రం ఒక మనసున్న ముఖ్యమంత్రి, ఒక విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి, మన నాయకుడు మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు మనకి ఓటు వేయకపోయినా
ఎన్నికలప్పుడు మనల్ని తిట్టినా ఎన్నికలప్పుడు మన ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు చీపో అని చీదరించుకున్నా ప్రతి ఒక్కలకి కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి ఒక్క కార్యక్రమం జగనన్న బటన్ నొక్కగానే వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశాం ఈ రోజు మీకు చెప్తా ఉన్నా ఆ రోజు మనకి ఓటు వేయని వాళ్ళు సైతం ఎందుకు ఓటు వేయలేకపోయామా అన్న ఆలోచనతో ఉన్నారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పాం ఈ రోజేమో నీ ఇంట్లో ఇది చేశాం నీకు ఇది చేశాం మీ అబ్బాయికి ఇది చేశాం అవకి ఇది చేశాం తాతకి ఇది చేశాం చిన్నారులకి అమ్మ అకౌంట్ లో డబ్బు లేసి అని ధైర్యంగా అడిగే పరిస్థితులు ఈ రోజు మీకు కల్పించాం దీన్ని ఊతంగా నియోజకవర్గంలో 88 పంచాయతీలు ఉన్నాయి 88 పంచాయతీలకు గాను నాకు తెలిసినంత వరకు 88 పంచాయతీలు కూడా గెలవాల్సిన అవసరం మనకు ఉంది మోపిదేవిలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను వేరే దారి గుండా మళ్లిస్తున్నారు 216 జాతీయ రహదారి మోపిదేవి 11 నెంబర్ కాలవ వద్ద అప్రోచ్ రోడ్లో ఓఎన్జీసీ ఆయిల్ ట్యాంకర్ దిగుబడి పోవడంతో వాహనాలను వేరే మార్గంలో అధికారులు మళ్లిస్తున్నారు మోపిదేవిలో 11 నెంబర్ కాలవపై వంతెన ప్రమాదకర స్థితిలో ఉండటంతో వంతెనపై రాకపోకలను నిలుపుచేసి అప్రోచ్ రోడ్డును 2 నెలల క్రితం అధికారులు వేశారు నిన్న ఉలవల లారీ దిగబడి పోవడంతో వాహనాల రాకపోకలను దారి మళ్లించారు కాగా తిరిగి ఈరోజు ఆయిల్ ట్యాంకర్ దిగబడి పోవడంతో తిరిగి ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి అధికారులు స్పందించి వెంటనే శాశ్వత పరిష్కారాన్ని చూపాలని స్థానికులు కోరుతున్నారు జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు మోపిదేవి గ్రామంలో వేంచేసియున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు శ్రీ స్వామివారి నాగపుట్టలో పాలుపోసి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు అనంతరం అర్చకులు ఆలయ మర్యాదలతో శ్రీనాథ రెడ్డి కుటుంబ సభ్యులచే స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ అధికారులు దుస్సాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉందన్నారు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా జర్నలిస్టులకు ఎన్నికల పాసులు ఇచ్చే విధంగా సమాచార కమిషనర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ జీవీడిఎన్ లీలాకుమార్ తహసీల్దార్ కె మస్తాన్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పరిష్కారానికి పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉంది త్వరలోనే ఈ అక్రిషన్లు ఈ విషయంలో అన్ని సమస్యలు పరిష్కరించి అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది అందరికీ న్యాయం జరిగేట్టుగానే ప్రెస్ అకాడమీకి కూడా కృషి చేస్తుంది ప్రభుత్వంతో కూడా సంప్రదిస్తుంది అందరికీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రెస్ అకాడమీకి కృషి చేస్తుంది ప్రభుత్వంతో కూడా చర్చించి సమస్యలు పరిష్కరిస్తుందని నేను హామీ ఇవ్వగలుగుతాను ఈ ఎన్నికల సమయంలో కూడా జర్నలిస్టులు తమ విధులు నిర్వర్తించే రకంగా కావాల్సిన రాయితీలు కల్పించడంతో పాటు పాత అక్రిషన్ పాత కార్డులను కూడా ఈ ఎలక్షన్ కాలంలో అవి కూడా చెల్లేటట్టుగా నేను ప్రభుత్వంతో చర్చించి ఆ దిశగా పరిష్కరిస్తాను వైసీపీ అరాచక పాలనకు చమరగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జనసేన నాయకులు పేర్కొన్నారు పెడన పట్టణంలోని విఘ్నేశ్వర ప్రార్థనా మందిరం నందు బీజేపీ జనసేన నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని 88 పంచాయతీలో తమ అభ్యర్థులను పోటీకి నిలబడతామని వారు పేర్కొన్నారు వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదని తాము అభ్యర్థులకు ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు నీతి నిజాయితీ క్రమశిక్షణ కలిగిన బీజేపీ జనసేనకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు గ్రామాల అభివృద్ధి జరగాలంటే తమతోనే సాధ్యమని గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన బందరు పార్లమెంటు అభ్యర్థి పండ్రెడ్డి రాము
పెడ నియోజకవర్గ నాయకులు సమ్మిట బాబు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుప్పాల రాము, బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తోట వెంకటనారాయణ, వీరనాల కృష్ణ, కట్ట జ్యోతి, ఈశ్వరరావు, కోట నాగరాజు, కోనప్రెడ్డి రంగయ్య, పుప్పాల రత్నమాణిక్యం తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పెడ నియోజకవర్గ ముఖ్య నాయకులు, అలాగే పార్లమెంటు మా జనసేన పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీ బండి రెడ్డి రామ్ గారు, ఇంకా ఇతర బీజేపీ నాయకులు ఈరోజు మీడియా సమావేశం జరగడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి వచ్చిన మా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గొంతుని మీరు బలంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, ఈ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలిని ఎండగట్టాలని పత్రికా మిత్రులకు నేను సమన్వయంగా విన్నవించుకుంటున్నాను. అయితే పెడ నియోజకవర్గంలో ఎక్కువ గ్రామీణ ప్రాంతం ఉంది, 88 పంచాయతీలు ఉన్నాయి, 100 పైచలకు గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా ప్రధాన సమస్య తాగునీటి సమస్య. ఏ గ్రామంలో కూడా తాగునీరు సరిగా లేదు. ప్రతి గ్రామంలో రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పారిశుద్ధ్యం అసలు మాట ఎత్తాల్సిన అవసరం లేదు, పారిశుద్ధ్యం దారుణంగా తయారైంది. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గ్రామంలో ముఠాల వారీగా, వర్గాల వారీగా, కులాల వారీగా విభజించి, అలాగే బీజేపీ నాయకులు ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ సమావేశానికి విచ్చేసిన నాయకులందరికీ నా హృదయపూర్వక వందనాలు, అలాగే ధన్యవాదాలు. అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా ఈ సదస్సులో మాట్లాడుకున్నది ఏంటంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మెయిన్ టాపిక్గా మాట్లాడుకున్నాం. అయితే రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కు ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ ద్వారా మనం గ్రామ స్వరాజ్యం అనే దాన్ని తీసుకురావచ్చు. అయితే గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ గ్రామ పంచాయతీలు కానీ గ్రామ స్వరాజ్యాల యొక్క విలువల్ని మట్టిలో కలుపుతూ ఉన్నాయి. అయితే దానికి కారణం మెయిన్గా ఈ గ్రామ స్వరాజ్యానికి, గ్రామ పంచాయతీలకు వచ్చేటటువంటి నిధుల్ని దుర్వినియోగం చేయడం, అలాగే గ్రామ పంచాయతీలకు వచ్చే నిధుల్ని వేరే వాటికి మళ్లించడం దానికి ప్రధాన కారణం. అయితే మీరు చూసినట్లయితే కనుక ఈ గత 5 ఏళ్ళుగా కానీ గత 20 ఏళ్ళుగా ఈ విలువల్ని తగ్గించడమే తప్ప గ్రామ పంచాయతీలకి విలువలు పెంచింది ఏం లేదు. మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి విలువల్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే వాటి విలువల్ని తగ్గించింది. అయితే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, అలాగే బీజేపీ నాయకత్వం పిలుపు మేరకు మేము ఇక్కడ రాష్ట్రమంతా కలిసి అన్ని పంచాయతీ ఎన్నికలను పోటీ చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ పెడ నియోజకవర్గంలో సమావేశం అయ్యాం కాబట్టి పెడ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఉన్న అన్ని పంచాయతీల్లోనూ మేము పోటీకి నిలబడుతున్నాము. అయితే ఈ యువత ప్రాధాన్యత వహిస్తుంది ఈ ఎన్నికల్లో కూడా. అయితే అన్ని నియోజకవర్గ అన్ని పంచాయతీల్లోనూ పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాము. ఎక్కడ బీజేపీకి బలం ఉంటే అక్కడ బీజేపీ, అలాగే జనసేనకి ఎక్కడ బలంగా ఉంటే అక్కడ జనసేన నాయకులు పోటీ చేస్తుంటారు. పంచాయతీల్లో సర్పంచులుగా, అలాగే ఉప సర్పంచులుగా, అలాగే మెంబర్లుగా పోటీ చేస్తున్నారు. అయితే జనసేన అంటేనే నీతి నిజాయితీకి నిలువెత్తిన పేరు. అలాగే ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీ పార్టీల తరఫున పోటీ చేసే నాయకులకి మీరు దగ్గరుండి ఈ పంచాయతీల్లో ప్రజలందరూ దగ్గరుండి ఎన్నుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఎలాంటి కష్టం వచ్చినా నిలబడి మీకోసం ఈ నాయకులు పనిచేస్తారు. అయితే ఒక అపోహ అయితే ఉంది రాష్ట్రంలో కానీ గ్రామ ప్రజల్లో కానీ, ఏమని ఉందంటే ఫండ్స్ కావాలంటే లోకల్ ఎమ్మెల్యే గారు సహకరించరు. అలాగే మనందరం చూస్తున్నాం వైసీపీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ పంచాయతీ ఎన్నికలు జరగకపోకుండా ఉండటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఎన్ని అడ్డదారులు తొక్కిందో మనందరం కూడా చూసాం. ఆఖరికి సుప్రీంకోర్టు ఎన్నికలు జరపవలసిందని హెచ్చరించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ ప్రభుత్వం ఎన్నికలకు అంగీకరించింది, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ ప్రభుత్వం యొక్క దమన నీతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరైతే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు వాళ్ళు
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరైతే సిద్ధపడ్డారో వారిని బెదిరించడం, వారిని అక్రమ కేసుల్లో ఇరికించడం, నిజంగా అన్నదమ్ముల్లా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి అల్లకల్లోలమైన పరిస్థితులను సృష్టించడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా జాతీయ మీడియా కూడా అన్ని గమనించడం జరుగుతుంది. నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర రాజు గారు ప్రెస్ మీట్లో ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలు అన్నింటినీ కూడా నిన్న వివరించడం జరిగింది. ఎవరైతే ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వారిని భయభ్రాంతులకు గురి చేస్తే భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు ఆ అభ్యర్థులకి అండగా ఉంటామని చెప్పి వారి అరాచకాలను అడ్డుకుంటామని చెప్పి పంచాయతీ ఎన్నికలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులంతా ఘన విజయం సాధిస్తారని పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మేజర్ పంచాయతీ అయిన పామరులో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కేతావతు కస్తూరి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందుతున్నాయని అనిల్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు. మచిలీపట్నం విజయవాడ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మచిలీపట్నం విజయవాడ రహదారి ప్రమాదాలకు నెలవుగా మారుతోంది. విశాలమైన 4 లైన్ల రహదారి కావటంతో వాహనాలు వేగానికి అంతు లేకుండా పోయి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక కారు అదుపుతప్పి సుల్తానగరం సమీపంలో పొలాలలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో రహదారి ప్రక్కనున్న ఒక బడ్డీని ఢీకొన్న కారు రోడ్డు ప్రక్కన ఉన్న మార్కింగ్ రాయిని సైతం పెకలించిందంటే కారు వేగం అవగతమవుతుంది. కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులకు తీవ్ర గాయాలవ్వటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.